రాజకీయాల్లో ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ కీలకంగా మారిపోయారు. సాధారణంగా కీలకమైన అంశాల్లో గవర్నర్ పాత్ర అంతగా ఉండదు. కానీ ప్రస్తుతం గవర్నర్ హృదకు చేరిన రెండు అంశాలు మాత్రం అత్యంత ప్రాధాన్యమైనవి కావడంతో వీటిపై ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తికరంగా మారింది. పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్టీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే వీటిని ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని, వీటిని రాష్ట్రపతికి నివేదించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ మేరకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు. మరోవైపు శాసన ప్రక్రియ ద్వారా తన వద్దకు చేరిన ఫైల్ను గవర్నర్ ఆమోదిస్తారనే ధీమాలో అధికార వైసీపీ ఉంది. దీంతో మూడు రాజధానుల అంశంపై గవర్నర్ అధికార పార్టీకి అనుకూలమైన నిర్ణయమే తీసుకుంటారా లేక అనూహ్యంగా ఈ బిల్లుపై కేంద్రం లేదా రాష్ట్రపతి సలహా తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఏపీ మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కూడా ప్రస్తుతం గవర్నర్ కోర్టులోనే ఉంది. ఏపీ ప్రభుత్వం తనను తిరిగి ఎస్సీసీగా నియమించే విషయంలో జాప్యం చేస్తుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో వెంటనే దీనిపై గవర్నర్ను కలవాలని హైకోర్టు ఆయనకు సూచించింది. దీంతో ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరడంతో ఈ రోజు ఉదయం 11:30 అపాయింట్మెంట్ లభించింది. గవర్నర్తో నిమ్మగడ్డ సమావేశం తర్వాత ఆయనను తిరిగి ఏపీ ఎస్సీసీగా నియమించే విషయంలో వెంటనే నిర్ణయం ఉంటుందా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ నిమ్మగడ్డను గవర్నర్ తిరిగి ఏపీ ఎస్సీసీగా నియమిస్తే వైసీపీకి నైతికంగా ఇబ్బందులు తప్పవు. ఇక అది టీడీపీకి నైతికంగా కలిసి అంశంగా మారనుంది. ఇలా ప్రస్తుతం గవర్నర్ పరిధిలో తీసుకోవాల్సిన రెండు నిర్ణయాల్లో ఏవి తమకు అనుకూలంగా వ్యతిరేకంగా వస్తాయా అని టీడీపీ వైసీపీలో టెన్షన్ నెలకొంది.